हर प्रियास मीडिया वाईएसआर कांग्रेस पार्टी की केंद्र बीजेपी की सत्संबंधालु उन्नायन्नदि जगमेरिगिन सत्यम రాష్ట్రంలో బీజేపీ తమ ప్రత్యర్థి వైసీపీ అని చెబుతూనే కేంద్రంలోని బీజేపీకి ఆడగకుండానే మద్దతు ఇస్తుంది అటు రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యర్థి పార్టీ తామేనని బీజేపీ చెబుతున్న కేంద్రం చెప్పిన ఆదేశాల మేరకు జగన్ పై విమర్శలు చేయడంలో దోబూచులాడుతుంది ఇలా వైసీపీ బీజేపీల మధ్య దోస్తీని ప్రజలు గమనించేశారు ఒకప్పుడు చీకటి బంధాలను బట్టబయలు చేసేశారు దీంతో గత ఎన్నికల్లో బీజేపీ వైసీపీ ఒక్కటేనని రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి దీంతో పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది దీంతో రాష్ట్ర నాయకత్వం మేల్కొంది బీజేపీ వైసీపీ ఒక్కటేనన్న ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంప మునిగిందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళింది అదే తరుణంలో కేంద్రంలోని పెద్దలు వైసీపీ తో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల పార్టీకి అవి మంచి చేయకపోగా చేటు తీసుకువస్తున్నాయని కాబట్టి బీజేపీకి టీడీపీ ఎంత దూరమో వైసీపీ కూడా అంతే దూరం అన్న భావన ప్రజల్లోకి తీసుకువెళ్తామని అందుకు సహకరించాలని కేంద్ర పెద్దలను కోరినట్లు తెలుస్తోంది ఇదే తరుణంలో వైసీపీ నేతలు బీజేపీ నేతలపై దాడులకు పాల్పడడం జనసేన కూడా బీజేపీ తో పొత్తుపై పునరాలోచనలో పడడంతో బీజేపీ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది వైసీపీ తో చెలిమికి నై చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్ మరణం అనంతరం వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టగా కాంగ్రెస్ హైకమాండ్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే అనంతరం జగన్పై అక్రమాస్తుల కేసుల పేరుతో జైళ్లకు సైతం వెళ్లడం జరిగింది అంతేకాదు జగన్కు దగ్గరైన ఎమ్మెల్యేలపై వేటు వేయడం అనంతరం ఎన్నికల్లో దాదాపు 90% మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్లు ఉన్నారు కాంగ్రెస్ అంటే నిక్కయ్యానికి కాలు దూవుతున్నారు ఇలాంటి తరుణంలో కేంద్రంలో బీజేపీకి దగ్గరయ్యారు పైకి కేంద్రం పెద్దలను అప్పుడప్పుడు కలుస్తున్నప్పటికీ లోలోపల మాత్రం పొత్తు కంటే బలమైన బంధం ఏర్పరచుకున్నారు అటు కేంద్రం ప్రవేశపెట్టే ఏ బిల్లుకైనా వైసీపీ మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు బీజేపీ పెద్దలు పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కంటే వైఎస్ జగన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కూడా ఉంది అదే ప్రచారం గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించింది ఇదే అంశాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి రాష్ట్ర నాయకత్వం తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది ఈ పరిణామాలతో బీజేపీ నాయకత్వం వైసీపీతో ముఖ్యంగా వైఎస్ జగన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాకు మధ్య ఉన్న బంధానికి స్వస్తి పలికే అవకాశాలున్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ అపాయింట్మెంట్ అడిగితే చాలు వెల్కమ్ చెప్పి మరీ అపాయింట్మెంట్లు ఇచ్చేవారు కేంద్రంలోని పెద్దలు ఒకప్పుడు రాజ్యసభలో బలం లేకపోవడంతో వైసీపీ మద్దతు తప్పనిసరైంది ప్రస్తుతం ఉభయ సభల్లోనూ బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు అవసరం లేదు ఇదే తరుణంలో బీజేపీ వైసీపీ ఒక్కటేనన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ఇది పార్టీకి మరింత చేటు తెస్తుందని అధిష్టానం భావిస్తుంది ఈ పరిణామాలతో వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది నాటి అనుబంధానికి బీజేపీ రామ్ రామ్ చెప్పేందుకు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది దీంతో రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కు షాపులు తప్పవా అన్నట్లు ప్రచారం జరుగుతుంది వైఎస్ జగన్ కు సహాయ నిరాకరణ బీజేపీ నుంచి ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వైఎస్ జగన్ కు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ కేసులో ఆరోపణలన్నీ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీల వేళ్లు అన్ని జగన్ ఇంటి వైపే చూపిస్తున్నాయి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం తాడేపల్లి ప్యాలెస్ నుంచేనని ప్రచారం జరుగుతుంది అంతేకాదు వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరైనా అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టడంతో కేంద్రాన్ని ప్రాధాయపడేందుకు వెళ్లారని ఆరోపించిన దాఖలాలు లేకపోలేదు అంతేకాదు వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు కూడా పేరున్న లాయర్లకు కేసు అప్పగించడం కూడా సంచలనంగా మారింది సీఎం జగన్ సపోర్ట్ వారందరికీ ఉందనే ప్రచారం లేకపోలేదు అంతేకాదు ఇటీవలే వైఎస్ వివేక హత్య కేసు విచారణాధికారి రామ్ సింగ్ బదిలీలోనూ జగన్ ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరిగింది
అయితే ఇంతలోనే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇటీవల సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ను తప్పించిన తర్వాత ఈ హత్య కేసులో నుంచి ఉపశమనం కలిగినట్లేనని భావిస్తున్న తరుణంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో సిబిఐ దూకుడుకు కేంద్రం కళ్ళం వేస్తే భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగేది కాదని, కానీ జరిగింది అంటే కేంద్రంతో వైసీపీకి సంబంధాలు తెగిపోయినట్లేనని తెలుస్తోంది.